ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించి ఇంకో కీలకమైన అభియోగం జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఒకటే వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఇక వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు మోదీ కనిపిస్తే వంగి వంగి నమస్కారాలు పెడతారు అమిత్ షా అంటే భయం అందుకోసమే ఇక్కడ బీజేపీ కూడా వాళ్ళతో ఏదో పై పైన మాట్లాడతారు తప్ప వాళ్ళు కలిసే ఉన్నారు అనేది ఒక కాదండి నేను ఒకటి అడుగుతాను మన భారతదేశం యొక్క ప్రధానమంత్రికి మంత్రికి వొంగి దండాలు పెట్టకపోతే ఏం చేస్తా అండి నమస్కారం అది రెస్పెక్ట్ డిఫరెంట్ అండి కానీ అది 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 అదే గనక అయితే కాదండి అదే గనక అయితే ఇన్ని కేసులు ఎందుకు ఇన్ని దెబ్బలు ఎందుకు మాకు లాఠీ చార్జీతో కొట్టించుకోని కుట్లు వేసుకొని ఎందుకండి మాకు అదే గనక అయితే ఎప్పుడూ కాదండి అది కేవలం మేబీ అపోజిషన్ పార్టీ వాళ్ళు చేస్తున్నారో మరి ఎవరు చేస్తున్నారో మరి నాకైతే తెలీదు కాదు బట్ ఇట్ ఈస్ నెవర్ దట్ వే భారతీయ జనతా పార్టీ హ్యాస్ ఇట్స్ ఓన్ వెరీ క్లియర్ వెరీ క్లియర్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ కోసం పనిచేయడానికి బీజేపీ ఉంది అనేది క్లియర్ గా ఉంది ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ భారతీయ జనతా పార్టీ ఇస్ అ సపరేట్ పార్టీ అండ్ ఇట్ విల్ ఫైట్ ఫర్ ద పీపుల్ మా రాష్ట్ర అధ్యక్షులు కూడా చాలా క్లారిటీతో క్లియర్గా చెప్పారు ప్రతిసారి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ఉండేది మా వీర్రాజు గారు మా రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు గారు రెస్పాండ్ అవుతారు నిజంగానే కనుక వైసీపీతో మేము అలియన్స్ ఉన్నాము అని అంటే కనుక ఎందుకు రెస్పాండ్ అవుతారండి ఎందుకు అన్ని ధర్నాలు ఎందుకు అంత రచ్చ అవసరం లేదు కదా కానీ మీ సోమి గారో మీ జీవీఎల్ గారో చంద్రబాబు నాయుడుని టీడీపీని తిట్టినంతగా జగన్మోహన్ రెడ్డిని అంత అంత సీరియస్గా తీసుకున్నట్టు కనపడదు ప్రతిసారి మీరు టీడీపీని చంద్రబాబు నాయుడిని దుమ్మెత్తిపోతుంటారు ఆయన అయితే సోమి గారు అయితే చంద్రబాబు నాయుడు అంటే అలయన్స్లో ఉన్నప్పుడు కూడా చాలా తీవ్రమైన విమర్శలు జీవీఎల్ గారు ఎట్లా మాట్లాడతారో చూస్తాము జగన్ విషయంకి వచ్చేసరికి మాత్రం కొంత అటు ఇటు కనిపించదు అలా ఎప్పుడు లేదండి ఏంటంటే ఇప్పుడు సమస్య మన ఆంధ్రప్రదేశ్లో సమస్య ఏంటంటే మీడియా రెండు పార్టీలకు సంబంధించిన మీడియా అయిపోయినాయి ఏదర్ ఒక పార్టీకి సంబంధించిన న్యూస్ అన్నా చూపిస్తుంది లేకపోతే వీళ్ళ సైడ్ అయితే వీళ్ళ న్యూస్ అయినా చూపిస్తుంది కానీ మా కంటూ ఏంటి అనేది మా వాయిస్ అనేది చూపారు అక్కడే నెగిటివ్ అయిపోతుంది ఏంటంటే ఎవరు అవసరానికి వాళ్ళు వాళ్ళదే ప్రొజెక్ట్ చేసుకుంటారు తప్ప ఏంటి రియాలిటీ అసలు ఏం మాట్లాడినారు అనేది ప్రొజెక్ట్ అవ్వదు ఇక్కడ ఎన్నోసార్లు టీడీపీనే కాదు వైసీపీని కూడా తిట్టారు ఎందుకు ఎందుకు అది బయటికి రావట్లేదు ఎందుకు నేను ఈ ఇంటర్వ్యూ అయినాక మీకే పెడతాను మీకు వీడియోస్ పంపిస్తాను విమర్శించడం కాదండి తీవ్రత తీవ్రతేజ్ ఆపు ఇది చంద్రబాబు నాయుడు విషయంలో హై లెవెల్లో కనిపిస్తే జగన్ విషయంలో చాలా లో లెవెల్లో కనిపిస్తుంది ఒక వారం రోజుల క్రితము సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు అందరూ కూర్చొని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు అది ఇందులో ఇంకొక పాయింట్ ఉంది జగన్మోహన్ రెడ్డి అనుకూల బీజేపీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక బీజేపీ ఎప్పుడూ లేదు బీజేపీ బీజేపీ బట్ ఇట్ ఈస్ నెవర్ అలియన్స్ విత్ ఎనీవన్ జనసేనతో అలియన్స్ ఉన్నాం అంతే తప్ప వేరే పార్టీతో అలియన్స్ మేము లేము అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్